మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. తూర్పు పాకిస్తాన్కి అంటే ప్రస్తుత బంగ్లాదేశ్కు, పశ్చిమ పాకిస్తాన్కు అంటే ప్రస్తుత పాకిస్తాన్కు మధ్య జరిగిన విముక్తి పోరాటంలో అసలు భారతదేశం జోక్యం ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది అంటే, 1971 మార్చి 27న అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ స్వాతంత్ర పోరాటానికి పూర్తి మద్దతు తెలిపి బంగ్లాదేశ్ శరణార్థుల కోసం భారత సరిహద్దులను తెరిపించారు. దాదాపు 1 కోటి మంది శరణార్థులు పలు రాష్ట్రాల్లోని శిబిరాల్లో తలదాచుకున్నారు. అంతమంది శరణార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టసాగింది భారత ప్రభుత్వం. అమెరికా పశ్చిమ పాకిస్తాన్కు మొదటి నుండి మిత్రదేశం కావడం వల్ల పాకిస్తాన్కు అవసరమైన ఆయుధాలు, సామాగ్రి సమకూర్చడానికి సిద్ధమైంది. వెంటనే ఇందిరాగాంధీ ఐరోపా పర్యటన జరిపి యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ ఈ 2 దేశాలను పాకిస్తాన్కు వ్యతిరేకంగా పనిచేసేటట్లు ఒప్పించింది. ఆగస్టులో సోవియట్ యూనియన్తో 20 ఏళ్ల మైత్రి ఒప్పందం కుదుర్చుకొని ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. భారత్కు సోవియట్ యూనియన్ అండా చూసిన చైనా యుద్ధంలో పాల్గొనలేదు, కానీ పాకిస్తాన్కు కొన్ని ఆయుధాల్ని దొంగదారిలో సరఫరా చేసింది. పాకిస్తాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్కు చెందిన బెంగాలీ ప్రజలపై విస్తృతమైన జాతి నిర్మూలన మారణకాండని నిర్వహించింది. ముఖ్యంగా అల్పసంఖ్యాకులైన హిందూ జనాభాని నిర్మూలించడంపై దృష్టి కేంద్రీకరించింది. దీనివల్ల సుమారు 1 కోటి మంది తూర్పు పాకిస్తాన్ వదిలి సరిహద్దు దాటి భారత రాష్ట్రాల్లోకి శరణార్థులుగా పారిపోయారు. తూర్పు పాకిస్తాన్ భారతదేశపు సరిహద్దుని శరణార్థులకు భారతదేశంలో రక్షితమైన ఆశ్రయం కల్పించడం కోసం తెరిచారు. పశ్చిమ బెంగాల్, బీహార్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలు సరిహద్దుల్లో శరణార్థుల శిబిరాలు ఏర్పాటు చేశాయి. దరిద్రులైపోయిన తూర్పు పాకిస్తానీ శరణార్థులు వరదలా తరలి రావడం, అప్పటికే పెనుభారంతో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థపై మోయలేని భారం మోపింది. విస్తృత స్థాయిలో చేసిన అమానుష కృత్యాలకు గాను జనరల్ తిక్కా ఖాన్కు బెంగాల్ యొక్క నరహంతకుడు అన్న పేరు వచ్చింది. అతని చర్యలపై వ్యాఖ్యానం చేస్తూ గనరల్ నియాజీ ఇలా అన్నారు, 25, 1971 మార్చి 26వ తేదీల మధ్య రాత్రి జనరల్ తిక్కా విరుచుకుపడ్డారు. శాంతియుతమైన రాత్రి దహనకాండతో, ఏడుపులతో, ఆక్రందనలతో ప్రతిధ్వనించింది. తప్పు దోవ పట్టిన తన సొంత ప్రజలపైన అన్నట్లుగా కాకుండా శత్రువుపైన దాడి చేసినట్లుగా జనరల్ టిక్కా తన అమ్ముల పొదిలోని ప్రతి అస్త్రాన్ని ప్రయోగించాడు. బుఖారా, బాగ్దాదులపై చెంగిజ్ ఖాన్, హలకు ఖాన్ చేసిన నరమేధాల కంటే నిర్దయగా ఉన్న సైనిక చర్య అతి దారుణమైన క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. జనరల్ టిక్కా నాగరికుల్ని చంపడం, భూమికి నిప్పు పెట్టే విధానం అవలంబించాడు. తన బలగాలకు అతను ఇచ్చిన ఉత్తర్వులు ఏమిటంటే, నాకు భూమి కావాలి, మనుషులు కాదు. ఎంత అమానుషమండి. మేజర్ జనరల్ ఫర్మన్ తన టేబుల్ డైరీలో ఇలా రాశాడు, తూర్పు పాకిస్తాన్ యొక్క పచ్చటి భూమి ఎరుపు రంగులోకి మారిపోయింది. బెంగాలీల రక్తంతో అది ఎరుపు రంగును సంతరించుకుంది. జాతీయ భారత ప్రభుత్వం అంతర్జాతీయ సముదాయాన్ని కదిలించడానికి పదే పదే విజ్ఞాపనలు చేసింది, కానీ వారి నుండి ప్రతిస్పందన రాలేదు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 1971 మార్చి 27న తూర్పు పాకిస్తాన్ ప్రజలు చేస్తోన్న స్వాతంత్ర పోరాటానికి సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత నాయకత్వం శరణార్థుల శిబిరాలలో చేరుతున్న శరణార్థులకు శరణు ఇవ్వడం కన్నా జాతి నిర్మూలన కాండకు ఒడిగట్టిన పాకిస్తాన్పై సాయుధ చర్య ప్రభావవంతంగా ఉంటుందని వేగంగా నిర్ణయం తీసుకుంది. పరిస్థితుల ప్రాబల్యం వల్ల బహిష్కృతులైన తూర్పు పాకిస్తాన్కు చెందిన సైనిక అధికారులు, భారత గూఢచారి వ్యవస్థకు చెందిన సభ్యులు వెంటనే శరణార్థుల శిబిరాలను ముక్తి బాహిని గెరిల్లాలను నియమించి తర్ఫీదు ఇవ్వడం కోసం ఉపయోగించటం మొదలుపెట్టారు. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.